తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఇతర కార్యాలయాలపై నేతలపై దాడులు చేసిన దాంట్లో ప్రభుత్వం కుట్ర స్పష్టంగా ఉందని, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పోలీసులు కూడా అందులో నేరుగా పాల్గొన్నారని, ఆ విషయాలు బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం ఉంటే సిబిఐ విచారణకి ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. అంతేకాదు ఈరోజు రాష్ట్ర గవర్నర్ను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందంలో పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలంటూ సిబిఐ విచారణకు ఆదేశించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రకమైనటువంటి కక్షాస్మృతి, శిక్షాస్మృతిని కక్షాస్మృతిగా మార్చుకొని కక్ష సాధింపులతో ఎంతమంది మీద కేసులు పెట్టినా ఒక చిన్న పదం దాన్ని షెల్టర్గా తీసుకొని డ్రగ్స్ విషయంలో తెలుగుదేశం చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆపుదామని ప్రయత్నిస్తే అది అయ్యే పని కాదు, తగ్గేదే లేదంటూ స్పష్టం చేస్తున్నారు పయ్యావుల కేశవ్. పయ్యావుల కేశవ్ అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కేశవ్ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు, నమస్కారం. ఈరోజు గవర్నర్ను కలిశారు, సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఏంటి సార్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, పోలీసులు పాల్గొన్నారు, ప్రభుత్వ పాత్ర ఉంది అని? మేము రెండు డిమాండ్లు ప్రధానంగా గవర్నర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన వైఫల్యాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా ఒక నివేదిక రూపంలో గవర్నర్ గారికి ఇస్తూ, అయ్యా ఇది స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విధంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోంది అనేటువంటి దానికి ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనాలు అక్కర్లేదు, మీరు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు మీరు రికమెండ్ చేయండి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవ డిమాండ్గా గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యాలయాల మీద జరిగినటువంటి దాడుల్లో కుట్ర కోణం దాగుంది, ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు అధికారికంగా ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటిదాకా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, దాంట్లో ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయము, డీజీపీ వీళ్ళందరి ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయి అనేటువంటిది మేము కంప్లైంట్ ఇచ్చాం. సో దీని మీద వాస్తవాలు తీయాలి అంటే ఈ డీజీపీ బయటకు తీయలేడు, కాబట్టి మా ఆఫీసులో ప్రత్యక్షంగా అడ్డంగా దొరికిపోయినటువంటి ఒక సిఐ ఉన్నాడు, వాటితో పాటు వాళ్ళు ఆ మాటల్లో వచ్చినటువంటి సమాచారం దాదాపు 10 మంది పోలీసులు ఉన్నారు అని. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమై ఉన్నాయి, వివిధ సెల్ ఫోన్ రికార్డింగ్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి. సో ఇవన్నీ వెలుగులోకి రావాలి అని అంటే సిబిఐ ఎన్క్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉంటే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పేశారు, పాపం హోమ్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారు ఆమె ఆ పొజిషన్ లో ఉండడానికి, ఇన్వెస్ట్ మాట అని చెప్పేసింది చంద్రబాబు సొంత మనుషులతో చేసుకున్నారని. డీజీపీ గారు ఏమన్నారు, ఎవరు చేశారో మాకైతే తెలియదు అన్నాడు. పాపం ముఖ్యమంత్రి గారిని మెచ్చుకోవాలి, ఇండైరెక్ట్ గా ఆయన చెప్పేశాడు అభిమానులు బీపీ వచ్చి చేశారు. బీపీ వస్తే హాస్పిటల్ పోయే వాళ్ళని చూశాం కానీ బీపీ వస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి తెలీదు. ఖచ్చితంగా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి బీపీ పెంచేటువంటి చర్యల్ని మరిన్ని చేపడుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసినటువంటి కుట్ర, ప్రభుత్వంతో జరిగినటువంటి ప్రోత్సాహంతో జరిగిన దాడులు, దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రర్. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే, ఎన్క్వైరీ జరగాల్సిందే. అది సిబిఐతో చేస్తే ఈ ముద్దాయిలు అందరూ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, అందుకని ఆ డిమాండ్ ని మేము చేశాం. సిబిఐ వచ్చినప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లు వస్తాయి, ఈ సెల్ ఫోన్ డంప్ ని అనలైజ్ చేస్తే ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎవరు ఎన్ని గంటలకు మాట్లాడారు, ఆ తర్వాత ఎవరు ఎక్కడి కారులో బయలుదేరి వెళ్ళారు, ఏ కార్లు ఎక్కడ గుమిగూడా ఎట్లా వచ్చారు, మొత్తం చాలా స్పష్టంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేం తప్పు చేయలేదు అని నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే అసలు దోషులు ఎవరో బయటకు వస్తారు. సో మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ విచారణ అడుగుతున్నారు, సిబిఐ విచారణకు ఆదేశించకపోతే మీకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, కోర్టుకి వెళ్తారా? మీ దగ్గర న్యాయస్థానం తలుపు తడతాం. ఇప్పుడు ఇంతవరకు మేము ఇచ్చిన ఎఫ్ఐఆర్, మేము ఇచ్చిన కంప్లైంట్ నమోదు చేసినట్టు కూడా మాకేం సమాచారం లేదు. సో ఖచ్చితంగా కంప్లైంట్ ను నమోదు చేయకపోతే ఫస్ట్ కోర్టుకు పోతాం, కోర్టుకు పోయిన తర్వాత కంప్లైంట్ నమోదు చేయమని అడుగుతాం, నమోదు చేసిన తర్వాత విచారణ చేయకపోతే
విచారణలో నమ్మకం లేదు కాబట్టి సిబిఐ వేయమని అడుగుతాం. ఎందుకు అనంటే దీంట్లో చాలా ఎవిడెన్సెస్ రెడ్ హ్యాండెడ్గా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సెల్ ఫోన్ ఎవరు వచ్చారు అనేటువంటిది సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉంటుంది. ఎక్కడో పిఆర్ఓ ఆఫీస్ గా పిఆర్ఓ పనిచేసేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. సో వాళ్ళు ఎంత విరుద్ధంగా చెప్తున్నారంటే ఎఫ్ఐఆర్ లో ఏమని రాశాడు, నాకు వచ్చిన సమాచారాన్ని అందుకుని నేను హుటాహుటిన పరిగెత్తాను. ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కి మా పార్టీలో సంఘటన జరిగితే ఏ రకంగా వస్తాడు? మేము పిఆర్ఓ అని చెప్పి బయట పెట్టిన తర్వాత మీడియా మిత్రులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి పరిగెత్తుకు వచ్చాడు. ఎస్, ఆయన సెల్ ఫోన్ డాక్యుమెంట్లు బయటకు తీయండి, ఏ మీడియా మిత్రుడు ఫోన్ చేశాడో తెలుస్తుంది. డీజీపీ ఫోన్ చేసి చెప్పాడా, లైక్ మీడియా ఫోన్ చేసి చెప్పారా, వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పారా, బయటకు వస్తుంది. పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు ఇచ్చిన ప్రకటన బయట పెట్టారు ఈరోజు. బాధ వేస్తుంది పాపం వాళ్ళ పోలీస్ ఆఫీసర్లను కూడా నేనేమనలేను. ఎందుకనంటే వాళ్ళ బాసులు చెప్పి నువ్వు చేయాల్సి వచ్చిన పరిస్థితులు వస్తాయి. అడ్డంగా సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత కూడా ఎస్, ఆయన కాల్ లాగ్ రిలీజ్ చేయమనండి. ఆఫీసర్లు ఎవడో సంఘం ఈరోజు మాట్లాడారు, పాత్రికేయ మిత్రులు ఫోన్ చేస్తే ఆయన పరిగెత్తుకొచ్చాడని. ఏ పాత్రికేయ మిత్రుడు ఆయనకు ఫోన్ చేశాడో తెలుగుదేశం పార్టీలో దాడి జరుగుతుందా, ఆ రిలీజ్ చేయమనండి. వాళ్ళు వచ్చింది ఎందుకు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం చూసుకుని వైఎస్ఆర్ సిపికి చేరవేయడానికి, అతను కొట్టామా తిట్టామా అనడానికి 100 సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కొట్టారా తిట్టారా, లోకేష్ ఆ రోజు ఆ టైంలో వాళ్ళు చెప్పినటువంటి టైంలో ఆయన ఫ్లైట్ లో ఉన్నాడు, ఆయన గొంతు పట్టి పిసికి కులం పేరుతో పెట్టి తిట్టాడంట. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయండి కంప్లైంట్లు. మేము ఆఫీస్ మీద జరిగిన దాడిని కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు లేదు. చాలా గొప్పగా చెప్పుకుంటారు డీజీపీ గారు, చాలా నిష్పక్షపాతంగా మేము చేస్తున్నామని. సో ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ట్రాన్స్పరెన్సీ ఏంటి, ప్రజల ముందు తెలిసిపోతుంది. ఆయన మనస్సాక్షికి కాదు పోలీసు వ్యవస్థలో ఇవాళ మేము మాట్లాడేటువంటి దాంట్లో పొద్దున్నుంచి స్పష్టంగా చెప్పాను, పోలీసు వ్యవస్థలో ఇప్పటిదాకా ఫేస్ ఆఫ్ ది పోలీస్ ఎవరు అంటే డీజీపీ అనుకునేవాళ్ళు, మేము అనుకోవడం లేదు. ఫేస్ ఆఫ్ ది పోలీస్ ఎవరు అనంటే రోడ్డు మీద ఎండనక వాననక కష్టపడి నిలబడేటువంటి ఆ కానిస్టేబులే ఫేస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు నిజంగా ఈ నిమిషానికి కూడా ప్రజల పట్ల మమకారంతో అభిమానంతో పనిచేస్తున్నారు. బాస్ ఆఫ్ ది పోలీసే కరెక్ట్ గా లేడు, బాస్ ఆఫ్ ది పోలీస్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు చేయలేక ఒక అంతర్మదనంతో పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కటే ఒక ప్రశ్న, ఈ వ్యవస్థలో ఉన్న పోలీసు కుటుంబాలు తమ ఇంట్లో కుటుంబ సభ్యులను అడిగితే వాళ్ళు చెప్తారు ఈ సమాజంలో లాండ్ ఆర్డర్ ఉందా లేదా, లాండ్ ఆర్డర్ ని పోలీసు కాపాడుతుందా లేదా అనేటువంటిది పోలీసు కుటుంబ సభ్యులను అడిగితేనే కూడా తెలిసిపోతుంది. వాళ్ళకి నిజాలు తెలుసు, కానీ ఈ బాసులు చెప్తున్నటువంటి ఆదేశాల్ని అమలు చేయలేక నలిగిపోతున్నారు. డిసిప్లిన్డ్ ఫోర్స్ లో కూడా తిరుగుబాటు వచ్చేటువంటి రోజు తొందరలోనే ఉన్నాయి. కేంద్రం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా, నమ్మకం ఉందా? అది 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 చెప్పడం కష్టమే మూర్తి గారు, అది అది చెప్పడం కష్టమే. ఎందుకనంటే వాళ్ళు భారతీ సిమెంట్స్ ఏదో పెట్టారు ట్యాగ్ లైన్ ఏంటి, ఈ బంధం దృఢమైనది అని. సో ఢిల్లీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బంధం దృఢమైనది అని మేము నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి పార్టీకి నాయకులకు ఉన్నటువంటి బంధం దృఢమైనదని మేము నమ్ముతున్నాం. కాబట్టి అంత తొందరగా రెస్పాండ్ అవుతారు అనుకో, కానీ కానీ రాజ్యాంగ విచ్ఛిన్నం అనేటువంటిది ఇంత స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయజాలరు. ఎందుకు అనంటే తులసి మొక్క తులసి వనంలో గంజాయి మొక్కని ఏరేయకపోతే దేశం మొత్తం కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కేంద్రానికి కూడా వస్తాయి. ఎందుకనంటే ఇంత లాలెస్నెస్ ని అలౌ చేస్తే రేపు చెడిపోయేది ఎవరు? ఈ దేశం, ఈ దేశంలో అంతర్భాగం మనం పక్కనే ఉన్నటువంటి దేశంలో చూస్తున్నాం. గంజాయి అమ్మకం ద్వారా ఆదాయం, ఆదాయం ద్వారా ఆయుధాలు, ఆయుధాల ద్వారా అరాచకం, అరాచకం ద్వారా అధికారం, ఇది తాలిబాన్ ప్రస్థానం. ఇక్కడ ఏమైనా తేడా ఉందా? పక్కన గంజాయి సాగు జరుగుతోంది, దాని ఆదాయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? అధికార పార్టీ నేతలు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో నుంచి అక్రమ మద్యం సరఫరా పొందుతున్నటువంటిది ఎవరు? అధికార పార్టీ నేతలు. అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కాపాడుతున్నది ఎవరు? మళ్ళీ తమ వర్గాన్ని
పోలీసు ఉపయోగించి ప్రతిపక్షం మీద దాడులు. సో ఏ రకంగా చూసినా కూడా పెద్ద తేడా కనపడడం లేదు. సో భారతదేశం కూడా మరో తాలిబాన్ని తెచ్చి ఇండియాలో పెట్టుకోవాలని అనుకోదు. సో కాబట్టి ఆలస్యమైనా కూడా డెఫినెట్ గా వాళ్ళు రెస్పాండ్ అయి తీరుతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం కేశవ్ గారు, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. కేశవ్ గారు, ఈరోజు సీఎం గారు మాట్లాడుతూ పరుష పదజాలాలు బూతులు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ స్థాయిలో మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు కానీ ధూళిపాల్ నరేంద్ర గారు కానీ, రేవంత్ కానీ, వేమ్ నరేంద్ర కానీ యంగ్ టాక్స్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడేవారు. బట్ ఇలాంటి పదాలు ఎప్పుడూ మాట్లాడలేదు ఎవరు. సో కొడాలి నాని కానీ ఇతరులు కానీ బూతులు మాట్లాడినప్పుడు అంతకుముందు ధర్మాన కృష్ణదాస్ కానీ లేదంటే కాకినాడ ఎమ్మెల్యే కానీ ఏ పదాలు వాడారో, అలాంటి పదాలు మాట్లాడినప్పుడు ఎలా విమర్శించారో మీరు, అవే పదాలు వాడుతున్నారు తెలుగుదేశం అనేది అవతల పక్షం యొక్క ఆరోపణ, కొంతమంది మేధావులు చెప్తున్న ఆరోపణ. ముఖ్యమంత్రిని రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని అలా తిట్టచ్చా అని. అసలు తిట్టడానికన్నా ముందు సమస్య లోతుల్లోకి వెళ్తే ఇది ఎక్కడ మొదలైంది, విచ్చలవిడిగా గంజాయి సాగుతోంది అనేటువంటి దాని దగ్గర మొదలైంది. గంజాయి సాగు మీద తెలుగుదేశం పార్టీ పోరాటం ఎత్తుకుంది, డ్రగ్స్ మీద పోరాటం ఎత్తుకుంది. డ్రగ్స్ మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కనపడుతున్నాయని తమిళనాడు పోలీసులు చెప్తున్నారు, తెలంగాణ పోలీసులు చెప్తున్నారు, కర్ణాటక పోలీసులు చెప్తున్నారు, ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు, లక్నో పోలీసులు చెప్తున్నారు. అన్ని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ సాగుతూ ఉంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా తన కొడుకు కూతురో స్కూల్కి వెళ్తే గంజాయితో తయారు చేయబడినటువంటి చాక్లెట్లో బిస్కెట్లో తిని మత్తుకు అలవాటు పడితే, కాలేజీలో గంజాయి సిగరెట్లకు అలవాటు పడితే భవిష్యత్ ఏమవుతుంది అన్నటువంటి ఆవేదన ఇవాళ ప్రతి తల్లిలోనూ తండ్రిలోనూ ఉంటే దాని మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే ఓ నాయకుడు ఓ మాట అన్నాడు, ఏమన్నాడో కూడా స్పష్టత లేదు, ఎవరినన్నాడో కూడా స్పష్టత లేదు, ఆయన ఎవరిని పేరు పెట్టాను లేదు. వీళ్ళకి వీళ్ళు భుజాలు దడుముకుని దాడులు చేయిస్తారా పాపం, అది కూడా ఎట్లా. హోమ్ మినిస్టర్ గారు ఏమో ఒకటి, ఆమె ఏం చెప్తుంది, చంద్రబాబే దాడి చేయించుకున్నాడు, 5 నిమిషాల్లో ప్రకటన, డీజీపీ గారు దాడులు ఎవరు చేశారో మాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పేశాడు, నా మీద అభిమానంతో బీపీ పెరిగి దాడులు చేశారు అంటే చేసింది వైసీపీనే, నీ అభిమానులే. ఒకే సంఘటనకు 3 భాష్యాలు మీరు ఇచ్చుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళారు. భాష కాదు ఇక్కడ ముఖ్యం, అసలు జరుగుతోంది ఏంది రాష్ట్రంలో అంటే డ్రగ్స్ ను విచ్చలవిడిగా వదిలేద్దామా, బానిసలు కానిద్దామా, ఓ యుద్ధం జరిగేటప్పుడు దేశంలో 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఎవడో ఏదో మాట అన్నాడు అనుకుని అంతర్యుద్ధాన్ని కొని తెచ్చుకుంటామా. ఇవాళ మీరు మాట్లాడింది ఏంది, ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏదో కొత్తగా వింతగా కొత్త భాష ఆ పదానికి నేను చూస్తే అమాయకుడు అని ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర చూస్తే గుడ్ మార్నింగ్ అని ఉంది, ఇంకో దగ్గర ఒక బూత్ మీనింగ్ ఉంది. అది దీనికి ఏదో అన్వయించుకుంటే వాళ్ళ మంత్రులు డైరెక్ట్ గానే చెప్పేశారే ఈ రాష్ట్రంలో రైతుల గురించి లకారం పేరు పెట్టి ఓ మంత్రి చెప్పేశాడు ఆన్ రికార్డ్ పబ్లిక్ డయాస్ మీద, ఓ ఎమ్మెల్యే మాట్లాడాడు, అవి చాలా ఆనందంగా వినపడ్డాయి మనకి. ఏ రైతుల తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదా, వాళ్ళకి తల్లి తండ్రి కాదా, పదవుల్లో ఉన్న వాళ్ళకే తల్లిదండ్రులు ఉంటారా, ప్రతి ఒక్కడికి తన తల్లి తండ్రిని మించిన దైవం లేరు. నేను ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు ఆయన ఎవరు అన్నారు అని అనుకుంటే ఎస్ హి హాజ్ ఎవ్రీ రైట్, దాన్ని ఎవరు మీరు తప్పుపట్టం, కానీ మరి రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదే రకంగా స్పందించుంటే వుడ్ అప్రిషియేటెడ్, అయ్యో మనసున్నటువంటి మనిషి అని. కేవలం రాజకీయ అవసరం కోసం ఇవాళ సానుభూతి కోసం నిన్న మొత్తం ఎదురుదాడి చేశారు, ప్రజల్లో నెగిటివ్ గా పోయింది అని అర్థమై చేసిన తర్వాత సానుభూతిని కన్వర్ట్ చేసుకునేది, అయ్యో నన్ను తిట్టాడు నన్ను తిట్టాడు, అధికారంలో నేను తిట్టే ఆయన మీద కేసు పెట్టావు, మరి దాడులు జరిగిన దాని మీద మీరేం చేశారు, అరెస్టులు చేశారా, దాడులకు సూత్రధారులు ఎవరు, మీరు మీ కార్యాలయము డీజీపీ అని తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చింది, ఆ కేసును ఇంతవరకు నమోదు కూడా మీరు చేయలేదు, చేయండి, మీ చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి రెఫర్ చేయండి. అప్పుడు మేము కూడా ఎస్ ఈ రాష్ట్రంలో ఇంకా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వ్యవస్థ ఉంది అని మేము అనుకుంటాం,
రాజ్యాంగం మీద వ్యవస్థ నమ్మకం పూర్తిగా పోయింది. పోలీసు వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి డిమాండ్ రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో అది సమంజసం. భాషలో ఒక పదం ఎక్కువ తక్కువ నా భాషను మీరు చూశారు, నేను ఎప్పుడైతే జారను. మనిషి ఒక్కో రకంగా మాట్లాడతాడు. ఆ భాషను ఎంకరేజ్ చేసింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు కాదా? రాష్ట్ర శాసనసభలో ఆ పదాలు దొర్లుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా చూసి ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడగలిగారా? ఇది పద్ధతి కాదు అని చెప్పారా మీరు? యథేచ్ఛగా మీరు ఎంకరేజ్ చేసి ఇవాళ తిరిగి మీకు తగిలింది అని అనుకుని మీరు బాధపడితే ఎట్లా? మేమెప్పుడు గతి తప్పలేదే. మీ మంత్రులు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా యథేచ్ఛగా మీరు ఒక్కటడిగితే 10,000 ఎగ్జాంపుల్స్ మీ ముందు వస్తాయి. ఇవాళ అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి, 10,000 ఎగ్జాంపుల్స్ వస్తాయి. అవన్నింటికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. యా కేశవ్ గారు, మీరు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది పాలన అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా అంటే నిజమే ఆలోచించాలి, దృఢమైన బంధం అంటున్నారు. గతంలో మీరు పిఐసీ చైర్మన్గా ఏవైతే డాక్యుమెంట్స్ వెల్లడించారో ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా అంటే 21,000 కోట్ల సంథింగ్ రాజ్యాంగ విరుద్ధంగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్తో గవర్నర్కు ఉన్నటువంటి సావరన్ ఇమ్యూనిటీని కాదని రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది, అగ్రిమెంట్ రాసుకుంది, మద్యం విషయంలో భవిష్యత్ ఆదాయాన్ని తనఖా పెట్టి ఇవన్నీ చెప్పారు. సో అది కేసు అయింది. మీ కొలీగ్ ఎమ్మెల్యే వెలగపూడి విశాఖ ఎమ్మెల్యే ఆయన వేసినట్టున్నారు ఆ సందర్భంగా. ఈరోజు హైకోర్టులో కూడా వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. కేంద్రం అఫిడవిట్ వేసినట్టుంది రాజ్యాంగ విరుద్ధంగా వెయ్యమని ఆదేశాలు ఇచ్చింది కేంద్రానికి. ఏమైందంటే సిజే గారు మనకున్న సమాచారం మేరకు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అదేంటది, రాజ్యాంగంలో గవర్నర్కు ఉన్నటువంటి ఆ రక్షణను తీసేయడానికి మీరెవరు, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంది, ఎమ్మెల్యేగా వేసాడు ఆయన, పొలిటికల్ ఇంట్రెస్ట్ వేసాడు, కేసు వినద్దు. అరే న్యాయాలు వినడానికి ఎమ్మెల్యే అయితేనేమి, సామాన్యుడు అయితేనేమి? కోర్టు సుప్రీంకోర్టు మన హైకోర్టు అదే చెప్పారు ఇవాళ. నో, ఎవరైతేనేమి కోర్టు ఆశ్రయించినప్పుడు మీరు వేయాల్సిందే. ఖచ్చితంగా కేంద్రం ఆల్రెడీ ఒక లేఖలో ఇది ప్రైమాఫేసి రాజ్యాంగ విరుద్ధం అని రాసింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఆదేశాలు ఇస్తున్నాం, మీరు అఫిడవిట్ వేయమని కేంద్రం చేసింది. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కేంద్రం ఇది రాజ్యాంగ విరుద్ధం అనే వేస్తుంది. వీళ్ళకి నేను మొదటి ప్రెస్ మీట్ రోజు చెప్పాను, మీకు ఆప్షన్స్ లేవు. ఒకటి, ఈ అమౌంట్ ను మొత్తం మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో చూపించి లిమిట్ దాటిపోయింది అని ఒప్పుకోవాలి. లేదు, మీరు చేసినటువంటి ఎస్క్రూ చెల్లదు అని చెప్పి చట్టాన్ని అన్నా కానీ అమెండ్ చేయాలి. ఈ రెండే మార్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. మీరు డిలే చేసుకున్నారు, ఎన్ని రోజులు చేస్తారు? ఇంకో 4 రోజులు, ఇంకో 2 నెలలు చేయలేరు కదా మీరు. ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకు ఆలస్యం కావచ్చు, కానీ మీరు రాజ్యాంగంగా ఫైనాన్షియల్ గాను వైఫల్యం చెందారు, లాండ్ ఆర్డర్లను వైఫల్యం చెందారు. ఈ 2 కారణాలు చాలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి. అంటే రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లు పెట్టి రుణాలు తేవడం రాజ్యాంగ విరుద్ధము, కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని కేంద్రం చెప్పిందా ఇంతకుముందు? వీళ్ళకి రాసినటువంటి లేఖ నేను రిలీజ్ చేశాను మూర్తి గారు. ఆ లేఖలో నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఓ ఎంపీ గారు కేంద్రానికి ఆ న్యూస్ పేపర్లను జతపరిచి లెటర్ పంపితే ఆ న్యూస్ పేపర్ రిపోర్ట్లు చదువుకునే వాళ్ళు రాసేశారు, ప్రాథమికంగా మౌలికంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా కనపడుతోంది, దీని మీద మీరు మాకు నివేదిక పంపండి అని చెప్పి రాష్ట్రాన్ని అడిగారు. వీళ్ళు వెళ్ళి మాట్లాడారు. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఓవరాల్ గా దే కేటగారికలీ సెడ్ దిస్ ఈస్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్, మేము ఒప్పుకోలేము. సో రేపు అఫిడవిట్ మేము, అందుకనే మన అడ్వకేట్ అడిగిన దాంట్లో కూడా చాలా క్లియర్ గా ఉంది, మీరు కేంద్రాన్ని అఫిడవిట్ వేయమని చెప్పి. కేంద్రం అఫిడవిట్ వేస్తే వీళ్ళు చేసింది రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగానికి ఆమోదమా అనేటువంటిది తెలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, పవర్ సెక్టర్ లో కూడా చేశారు, ఇంకా దాదాపు 9 కార్పొరేషన్లో చేశారు. మనం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఒక్కటే చూసాం ఇప్పటిదాకా. ఇంకా 9 కార్పొరేషన్లని చట్టం ముందుకి రాజ్యాంగం ముందుకి కోర్టు ముందుకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పవర్ సెక్టర్ లో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి పని ఉంది. ఇవన్నీ వదిలేసి ప్రజల తరఫున మాట్లాడితే వాళ్ళ మీద దాడి, ఇంకా ఎక్కువ మాట్లాడితే కౌంటర్ ర్యాలీలు, జనాగ్రహం. వైసీపీ కూడా జనాగ్రహం చేస్తుంది దీక్షలు ఈరోజు. మేమేమో
గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రర్ అని మేము పెడితే మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసులతో కలిపి చేస్తున్నటువంటి దాడి అని. జనాగ్రహం అని, ఎవరి మీద జనాగ్రహం? ప్రతిపక్షాల మీదనా? ఎందుకుంటుంది? పెట్రోల్ ధరలు పెంచింది మేమా? ఉల్లిపాయల ధరలు పెంచింది మేమా? లేకపోతే మన పప్పు దినుసుల ధరలు పెంచింది మేమా? ఆ దైనందికంగా వాడేటువంటి ఆయిల్ పెంచింది మేమా? ఉప్పులు పప్పులు అన్ని పెరిగిపోయింది మీ వల్లే. ఒక రోడ్డు లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఏం చేశారని? సో ఇవన్నిటికీ కోపం ప్రతిపక్షం మీద ఉందా? జనాగ్రహం మీ మీద ఉంది, మేం కాదు చెప్పింది. నిన్న సీ వాటర్ సర్వే చేసాడు ఢిల్లీలో పేరు పొందిన సంస్థ. దేశంలోనే, భారతదేశంలోనే అత్యంత వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలి? జనాగ్రహం, మంచి టైటిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడిగానే కొనసాగాలి, ఈ డీజీపీ గారు డీజీపీగానే కొనసాగాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ కేశవ్ గారు. రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి లేనిపోని డ్రగ్స్ అడ్డాగా మీరు ప్రచారం చేస్తున్నారు, ఇదంతా ఒక కుట్ర, ఆధారాలు ఉంటే ఇవ్వండి అంటూ పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు మీ పార్టీ నేతలకి. సో చంద్రబాబు ఇలా తిట్టించినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి అని అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు, ఆధారాలు ఉంటే ఆధారాలు ఇవ్వండి అనేది పోలీసు నోటీస్, మీరేమంటారు? ఇవి సరే, మేము మా దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేదానికన్నా ముందు పక్క రాష్ట్రంలో ఉన్న అంజన్ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి దొరుకుతుంది అని. ఆయనకు నోటీస్ ఇవ్వండి, ఆధారాలు ఇస్తాడు. నల్గొండ జిల్లా పోలీసులు డైరెక్ట్ గా చింతపల్లి అడవుల్లోకి పోయారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మకుండా. ఎందుకు అంటే వీళ్ళు కనైవ్ అయ్యారు అని, పోతే వాళ్ళ మీద కాల్పులు జరిగాయి, దాడులు జరిగాయి, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. 35 మందిని వాళ్ళు గుర్తించారు, వాళ్ళని పట్టించుకోండి. ఇంకా ఛత్తీస్గఢ్ పోలీసులు మాట్లాడారు, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. కర్ణాటక పోలీసులు మాట్లాడారు, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. తమిళనాడు పోలీసులు మాట్లాడారు, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. లక్నౌకి ఇవ్వండి. ఇప్పుడు ఆ ముంద్రా పోర్టు ఆ హెరాయిన్ వచ్చినటువంటి 90,000 కోట్ల రూపాయల హెరాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి ఇవ్వండి. స్పష్టమైన ఆధారాలు వాళ్ళు ఇస్తారు. మీకు ఎట్లాగే ఇన్వెస్టిగేషన్ మర్చిపోయారు. ఇన్వెస్టిగేషన్ అంటే వైఎస్ఆర్సిపి లీడర్లు ఏం చెప్తే అది రిపోర్ట్ రాసి కోర్టులో ఫైల్ చేయడమే రిమాండ్ రిపోర్టు, దాన్నే ఛార్జ్షీట్ వేయడం అనేటువంటి మైండ్ సెట్ లెక్ మీరు వచ్చారు. మీ ట్రైనింగ్ కాలేజీల్లో నేర్పించింది, మీరు చేసినటువంటి ప్రమాణాలు, ఐపీఎస్ గా చేసినటువంటి ఓత్లు అన్ని మర్చిపోయారు మీరు. ఇప్పటికీ కూడా ఇంకా మా కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐల వల్లనే కొద్దిపాటు కన్నా వ్యవస్థ ఉంది. మీ బాస్లందరూ కలిసేసి చేస్తున్నటువంటిది ఏంటంటే మీరు నేర్చుకున్నటువంటి తెలివినంతా కూడా ప్రతిపక్షం మీద ఉపయోగించడానికి, అధికార పార్టీ చెప్పింది చేయడానికి తయారు. వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వండి. ఆ మర్చిపోయారు కేసీఆర్ గారికి ఇవ్వండి. అందరికన్నా ముందు ఆయన చెప్పాడు కదా, చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, అరే స్కూళ్ళలో పిల్లలు చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు ఇవన్నీ కూడాను, ఎక్కడన్నా కనపడితే తోల్దీయండి, తాటదీయండి, ఎవడన్నా పండిస్తే పట్టా రద్దు చేయండి అన్నాడు, పథకాలు పట్టా రద్దు చేయండి అన్నాడు. మరి మీరు ఏదో కొత్తగా స్కీమ్ పెట్టారు కదా, ఈ క్రాప్ బుకింగ్ అని. ఏ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు? గంజాయి గాల్లో పండిస్తున్నారా? 25,000 ఎకరాల్లో సాగుతోందని చెప్పేసి నేషనల్ మీడియా మొత్తం మారుమోగుతోంది. మరి ఎక్కడ సాగుతుంది? ఎస్, ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిధిలో గంజాయి సాగితే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద చర్య తీసుకుంటాం అన్న ఒక్క యాక్షన్, ఒక్క ఆర్డర్ ఇవ్వండి, ఎట్లా గంజాయి సాగు అవుతుందో చూస్తాం. ఆ రోజు మేము మాట్లాడితే ఉరిదీయండి, ఈ రాష్ట్రంలో గంజాయి సాగు లేదు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఉంది. ఎవరు గంజాయి సాగు నుంచి లాభం పొందుతుండేది? మీరే. నష్టపోతుండేది ఎవరు? ఈ రాష్ట్రంలో మన పిల్లలు. అరే బేసిక్ ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ మీరు మళ్ళా దానికి రాజకీయ కోణంలో చూస్తారు. తెలుగుదేశం పార్టీ
మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా డ్రగ్స్ మీద పోరాటాన్ని కొనసాగిస్తుంది. దాంట్లో వెనకడుగేసేటువంటి ప్రసక్తి లేదు. కేంద్రం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ప్రజల్నే చైతన్యవంతం చేస్తాం, ప్రజల చేతనే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం తప్ప దీంట్లో వెనక్కు తగ్గేది లేదు. వాళ్ళు చెప్పినట్టుగా ఇదేదో వాడు తిట్టాడు వీడు తిట్టాడు జనాగ్రహం అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎస్, ముఖ్యమంత్రి గారు రేపు స్టేట్మెంట్ ఇవ్వండి, డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరాల్లో గంజాయి సాగు చూపిస్తే అని సవాల్ చేయండి. ధైర్యం ఉంటే మీకు ఇంకా ఏం చెప్తున్నాడు డీజీపీ గారు, గంజాయి ఎప్పటి నుంచో ఉందండి అంట. ఎప్పుడు లేదే చర్చ ఈ రాష్ట్రంలో. ఈ రెండేళ్లలోనే దేశం మొత్తంలో ఉన్న అందరూ డీజీపీలు చెప్తున్నది ఏంటంటే గంజాయి ఇక్కడి నుంచి వస్తుంది అని. గతంలో ఉంటే మీరెందుకు మాట్లాడలేదు? మీరే కదా గతంలో ఒక ఆఫీసర్ మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఒక ఆఫీసర్ మీద ఆరోపణలు వస్తే ఏం చేశారు? ఆ రోజు ఎస్పీ స్థాయి ఆఫీసర్ని వెంటనే మార్చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలోనే. గంజాయి అనేది ప్రభుత్వాలు అంత సీరియస్ గా తీసుకునేది మీరు, అది మరి ఒక పంటలాగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళి మీరు మళ్ళీ ప్రతిపక్షాల మీద మాట్లాడేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి తల్లి తండ్రి తన కొడుకును బిడ్డను స్కూలుకు పంపించాలంటేనో కాలేజీకి పంపించాలంటేనో ఎక్కడ ఈ డ్రగ్స్ కు బానిసలు అవుతారో అని భయపడుతున్నటువంటి తరుణంలో ఆలోచించరా మీరు? ఏం మనమంతా మానవాతీతులమా? పోలీసు పిల్లలు స్కూళ్ళల్లో చదవరా? జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు బయట చదవచ్చు, మిగిలిన వాళ్ళ పిల్లలు ఈ రాష్ట్రంలోనే చదువుతున్నారు. వాళ్ళకు అవకాశాలు ఆ ఎక్స్పోజ్ చేద్దామా గంజాయిని? ఇప్పటికీ కంట్రోల్ చేయరా? సో ఖచ్చితంగా మీకు దీన్లతో గంజాయితో సంబంధం లేదో నిరూపించుకోవాలనుకుంటే మీరు ఆర్డర్ ఇవ్వండి. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగైతే ఆ ఆఫీసర్ మీద చర్య తీసుకుంటామని చెప్పండి, ఆ కలెక్టర్ మీద ఎస్పీ మీద చర్య తీసుకుంటామని చెప్పండి. దెన్ వెళ్ళి ఎట్లా సాగవుతుందో చూద్దాం. ఈ రాష్ట్రంలో మేమే వచ్చి సమాచారం ఇస్తాం. పల్లె పల్లెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ప్రతి అంగుళం కూడా తిరుగుతాం, అడవులు సైతం తిరుగుతాం, గంజాయి ఎక్కడుందో చెప్తాం. మీరు చర్యలు తీసుకుంటారని చెప్పండి. కాబట్టి మీ మీ చిత్తశుద్ధిని ప్రజలు ఇవాళ నమ్మడం లేదు. మీరు చంద్రబాబును తిట్టినా కేసులు పెట్టినా ఏం పెట్టినా ప్రజలు ముందు మిమ్మల్ని నమ్మడం లేదు, అది వాస్తవం. యా వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చంద్రబాబు లోకేష్ అసమర్థతతో ఉన్నారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల ఆరోపణలు అవి, అందుకని కావాలి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. మాకెందుకండి ఫ్రస్ట్రేషన్? ఇవాళ ఏమన్నా మాకు అధికారం పోయేది ఉందా? పోవాల్సిన అధికారం ఏదో రెండేళ్ల క్రితం పోయింది. ఈ రాష్ట్రాన్ని రెండేళ్లలో ఏం చేశారనేది చూశారు. ఈ దేశంలోనే అత్యధిక వ్యతిరేకతను మూటగట్టుకునే ఎమ్మెల్యేలు మీరు. రాష్ట్రంలో చేయాల్సినటువంటి తప్పులన్నీ కూడా ఫైనాన్షియల్ గా మీరు కొలాప్స్ చేశారు, లా అండ్ ఆర్డర్ గా కొలాప్స్ చేశారు. ఇవాళ వ్యవస్థ పతనం వైపు పోతుంది. ఫ్రస్ట్రేషన్ ఉండాల్సింది ఉండేది మీకే. మాకేముంది, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడతాం, ప్రజల గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఇవాళ కేబినెట్ అనేది రాష్ట్రంలో ఎక్కడన్నా కనపడుతుందండి? లెట్ అస్ బి ఫ్రాంక్. ఎందుకన్నా పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల్ని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావు దగ్గర నుంచి చూస్తూనే ఉన్న ముఖ్యమంత్రుల్ని, అట్లాంటి కేబినెట్ ఎక్కడన్నా ఉందా? ఒక్కరోజు ఒక మంత్రి తన శాఖ గురించి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడా? బయటకంటే వచ్చి ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబును తిట్టడానికి, తెలుగుదేశం తిట్టడానికి. మిగిలింది ఏమైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటారు. ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని సీఎం ఆఫీస్ నడిపిస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ తెలియదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలియదు, ఎక్సైజ్ మినిస్టర్ తెలియదు, పవర్ మినిస్టర్ తెలియదు. అగ్రిమెంట్లు అయిపోతే వ్యాపారాలు జరుగుతాయి. సో ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఉంది? ఇక్కడ మంత్రులకు ఉంది, అక్కడ ఎమ్మెల్యేలకు ఉంది, కింద వాళ్ళ క్యాడర్కు ఉంది, కింద జనానికి మీ మీద ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకు? నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, జీవితం బతుకు భారం అయిపోయింది, భవిష్యత్తు అంధకారం అయిపోయింది, ఉద్యోగాలు కనిపించడం లేదు, పవర్ లో ఫెయిల్యూర్ అవుతున్నారు, ఇండస్ట్రీస్ రావడం లేదు. వ్యవస్థని మొత్తం ఫ్రస్ట్రేషన్ వైపు తీసుకెళ్తున్నది మీరు. మేము ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఒక తపనతోటి ఆరాటంతో మేము పనిచేస్తాం. ఏం ఫ్రస్ట్రేషన్ లేదు మాకు, అధికారం కోసం ఆరాటమే లేదు. ఎందుకు అనంటే మీరు వెండి పళ్ళెల్లో పెట్టి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా బాధ అంతా ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కానీ ఇంకోటి కానీ లేదు. ఉన్నది ఏమైనా ఉంటే మీకు మీ పార్టీకే ఉంది తప్ప ఇంకా వేరే ఎక్కడ కూడా లేదు. ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా మీతోటి? 13,000 కోట్ల బకాయిలు ఉన్నాయి.
కాంట్రాక్టర్లు హ్యాపీగా ఉన్నారా? 70 నుంచి 90 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఎవరిని హ్యాపీగా పెట్టారు? మరి ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఉంటుంది? ప్రజలకు మీ మీద ఉంది, మీ నాయకులకు మీ మీద ఉంది. వీళ్ళు ఇస్తున్నది ఎంత, దోస్తున్నది ఎంత, ఆ రెండు కంపారిజన్ చూడండి. మీరు మీరు 10,000 రూపాయలు ఆటో రిక్షాకి ఇస్తే మీ పెరిగినటువంటి ఖర్చులు ఎంత? 107 రూపాయలు డీజిల్, 110 రూపాయలు పైన పెట్రోల్. మీరు ఇస్తున్న 10,000 కరెక్ట్ గా 5 రోజులకు సరిపోదు. సంవత్సరానికి మీరు ఇచ్చేటువంటి 10,000, మీరు వేస్తున్నటువంటి చలాన్లు, రైతులకు మీరు ఏమిచ్చారు? మీరు సంక్షేమ పథకాలు మాట్లాడుతున్నారు, ఆ 7,000 రూపాయలు మీరు ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ పోయింది, ఇన్సూరెన్స్ పోయింది, డ్రిప్ పోయింది, స్ప్రింక్లర్ పోయింది, నిన్నటికి నింత ఎరువుల ధరలు పెంచేశారు, బయట మార్కెట్ లో ధరలు పడిపోతున్నాయి, సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది, ఇంకెక్కడ సంక్షేమం? ఎవరికి? మీరేదో 10 మందికో 5 మందికో డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరండి. ఎవ్వరు కూడా ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలని ఎవడం అనుకోడు. దేవుడు చేతులు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మా కష్టం మీద సంపాదించుకుని మా పిల్లలకు భవిష్యత్తును కల్పించాలనుకుంటారు. విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని తీసుకుంటారు. మీరేం చేస్తున్నారు? రైతుల్ని రైతు కూలీలుగా మారుస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ఎన్ఆర్ఈజీ స్టాటిస్టిక్స్ తీయండి, రైతులు రైతు కూలీలుగా మారిపోయారు. అనంతపూర్ లోనే దాదాపు 400,000 ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది, ఒక ఎగ్జాంపుల్. సో ఎక్కడ ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. సంక్షేమం కాదు, సంక్షోభం. సంక్షోభం దిశగా మీరు వెళ్తున్నారనేది అర్థమైపోయింది. మీరు సంక్షేమం కాదు, సంక్షోభం దిశగా వెళ్తున్నారు. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ లోను, ఫైనాన్స్ లోను, అడ్మినిస్ట్రేషన్ లోను, అన్ని రంగాల్లో కూడాను వైఫల్యం చెందింది అనేటువంటిది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక మిగిలింది వీళ్ళకి ఏంటంటే దింపుడు కళ్ళం ఆశ అంటారు. దానికోసం ఇవాళ జనాగ్రహం అని అంటే నవ్వుకుంటున్నారు జనం. జనంకి నిజంగా మీ మీద ఆగ్రహం ఉంది కాబట్టి కరెక్ట్ టైటిల్ పెట్టారు. ఎవరిచ్చారు అడ్వైజ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ వర్గాల వాళ్ళందరూ కూడా రేపొద్దున ప్రభుత్వం మీద అదే టైటిల్ తో తిరుగుబాటు చేసేటువంటి రోజు తొందరలో ఉంది. కేశవ్ గారు, నేరుగా చంద్రబాబు నాయుడు నివాసం మీద జోగి రమేష్ వాళ్ళంతా వచ్చారు నిరసన పేరుతో. పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది, పార్టీ నాయకులు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, పట్టాభి బ్రహ్మన్ చౌదరి వీళ్ళందరూ పరిస్థితి చూశారు. సో కార్యకర్తలు మొత్తం డిమోరలైజ్ అవుతున్నారు, మొరేల్ పోయింది, ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందిరా అని అనుకుంటున్నారు అనేది వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం. సో మీ టేక్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఒక గొప్పతనం ఉందండి. పాత సామెతలాగా ఎంత మీరు సప్రెస్ చేయాలని చూస్తారో అంతే బలంగా పైనకి ఎదుగుతారు. ఎక్కడ అణిచివేత అధికమవుతుందో తిరుగుబాటు తీవ్రమవుతుంది. బేసిక్ రూల్ అండి ఇది. మానవ నైజం, సమాజం నైజం, ప్రపంచ చరిత్ర నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ఎక్కడ అణిచివేత అధికమవుతుందో తిరుగుబాటు తీవ్రమవుతుంది. తాత్కాలికంగా మీకు అట్లాంటి భ్రమలు కనపడతాయి, వీళ్ళు డిమోరలైజ్డ్ ఇంకా అయిపోయిందని. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. రాజులు చక్రవర్తులు వాళ్ళు చెప్పిందే శాసనం అనుకున్నటువంటి రోజుల్లోనే సాగలేదు. వాళ్ళ రాజ్యాంగము, కోర్టులు, వ్యవస్థలు ఉన్నాయి. మీకు అట్లా కళ్ళ ముందు డిలే కనిపించవచ్చు, ఎస్ అనేటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు కనపడచ్చు, మీకు అంతా బ్రహ్మాండంగా కనపడచ్చు. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అసలు మరింత ఉధృతంగా జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి సిద్ధమవుతోంది. ఖచ్చితంగా మీరు రాబోయేటువంటి రోజుల్లో చూస్తారు ఒకరు రెండు కదరు కాదు, వందలు వేల సంఖ్యలో కేసులు పెట్టా కూడా ఆఖరికి జైల్ బరో కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి రోజులు వస్తాయి. మీ కోరిక జైల్ బరో అని అయితే జైల్ బరోని జైళ్ళనే నింపేటువంటి రోజులు వస్తాయి కూడా కేసులు. అరే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఊచకోత కోశారు, ప్రాణాలు పోతేనే లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు, తిరగబడ్డారు, తెగబడ్డారు ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా. ఇక మీరు కేసులు పెడితే భయపడతారా? నో, ఇది తాత్కాలిక భ్రమ మాత్రమే. ఖచ్చితంగా ఎస్, ఇదొక విచిత్రమైన పోకడని చూసినప్పుడు ఒక రకమైనటువంటి షాక్లేకి సమాజం మొత్తం పోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, ఆ షాక్లో నుంచి కోలుకున్నారు. ప్రజలు ప్రజా అవసరాల గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ ప్రజల గళాన్ని వినిపిస్తున్నారు. మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.
ఈ ప్రభుత్వం గాని ప్రభుత్వానికి బాసటగా నిలిచినటువంటి యంత్రాంగం గాని పోలీసు వ్యవస్థ గాని ప్రజల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సినటువంటి రోజులు తొందరలోనే వస్తాయి. ప్రజలకు ఎవరు అతీతులు కాదు. ఈ అణిచివేతలు అనేటువంటిది సాధ్యం కాదు. మహా నిరంకుశంగా పరిపాలన చేసినటువంటి వాళ్ళ చరిత్రలో అడ్రస్ లేకుండా పోయారు. ఈ దేశం ఎమర్జెన్సీని చూసింది. ఎమర్జెన్సీని మించి మీరేదో చేయగలరు అంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేసినటువంటి రోజుల్లో కూడా ఎలక్షన్లు వస్తే అసలు ఒక్క ఊపుతో ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని తుడిచిపెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తు కూడా అంతే. ఈ 151 సీట్లు రేపు తెలుగుదేశానికి రావు అని మాత్రం మీరు అనుకోవద్దండి. కేశవ్ గారి ఇష్యూతో మీరు ఇంతకుముందు ఫైనాన్స్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎలా ఉందని, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్తో అప్పులు తెస్తున్నారని, తర్వాత మద్యం గురించి బయటకు వచ్చింది, పవర్ క్రైసిస్ బయటకు వచ్చింది, ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల అన్ని డైవర్ట్ అయ్యాయని అనుకుంటున్నారా? తాత్కాలికంగా ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు కానివ్వండి, నాకు ఆకలేసింది, ఆకలేసినప్పుడు బయట గొడవ జరుగుతుంటే ఎంతసేపు చూస్తాను నేను? 5 నిమిషాలు చూస్తాను, 10 నిమిషాలు, గంట సేపు, 2 గంటలు చూస్తాను. కానీ నా ఆకలి అనేది నన్ను నా అటెన్షన్ నా ఆకలి మీద తీసుకొస్తుంది. ప్రజలు ఇవాళ ఆకలితో ఉన్నారు, విద్యుత్ ధరల మీద ఆకలితో ఉన్నారు, పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో ఉన్నారు, వాడికి పెరగనటువంటి ఆదాయంతో ఉన్నారు, అవకాశాలు లేక విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారు. సో ఈ ఆకలి అనేటువంటిది, ఈ డైవర్షన్ టాక్టిక్స్ చాలా టెంపరీ రిలీఫ్ అంటే మీడియాలో కళ్ళ ముందు కనపడడానికి కానీ బగబగ బగ మండుతున్నటువంటి ఆకలిని చల్లార్చడానికి, కడుపు మంటను తీర్చడానికి ఈ ప్రభుత్వం ఇట్లాంటి డైవర్షన్ టాక్టిక్స్ ఉపయోగిస్తే ఉపయోగపడవు. దాని బదులు ఓపెన్ గా కన్ఫెస్ చేసి, ఎస్ ఇదిగో ఇక్కడ తప్పు జరిగిందని మేము భావిస్తున్నాం, మా చేతనైనంత ప్రయత్నం చేస్తామంటే ప్రజలు అక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ డైవర్షన్ టాక్టిక్స్ తెలుగుదేశము చంద్రబాబు, ఏ చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చేస్తాడా? చంద్రబాబు ఉద్యోగాలు తెస్తాడా? ఫ్యాక్టరీలు తెవగలుగుతాడా? ప్రతిపక్షంలో కూర్చొని చాలా యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ ఫెయిల్యూర్, మీరు ప్రజలకు ఆన్సరబుల్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవన్నీ కూడా భ్రమలు మాత్రమే. ఈ భ్రమలతోటి ప్రజల్ని ఎక్కువ కాలం మీరు మత్తులో ఉంచలేరు. ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది, దాని ఫలితాన్ని మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కేశవ్ గారు. థ్యాంక్ యూ. పయ్యవల కేశవ్తో చర్చ మరింత.